హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన సత్యం అండి. ఈరోజు నింద ప్రశంస ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో తెలుసుకుందాం. అతి దృఢమైనటువంటి శిలా నిర్మితమైన పర్వతం ఎలా భయంకరమైన ఈదురుగాలులు వీస్తున్నా ఏమాత్రం చలించదో, అలాగే మనం కూడా నిండా ప్రశంసలకు ఏమాత్రం కూడా చలించకూడదండి. మానసిక దృఢత్వాన్ని వివరించటానికి బుద్ధుడు ఒక అద్భుతమైన సత్యాన్ని కూడా చెప్పాడు. అదేంటంటే, మట్టి పర్వతాలు, చెట్లు, మధ్య రాళ్ళు కలిసినటువంటి పర్వతాలు, ఇలా పలు రకాలైనటువంటి పర్వతాలు అనేక ఉంటాయి. ఇవి జంజామారుతాలన్నీ వచ్చినా ఇసుమంతైనా కూడా చెలించు. అలాగే మనం కూడా నిందా ప్రశంసలకు ఏమాత్రం చలించకూడదు అంటారు. మిత్రులారా, జీవితంలో నిందా ప్రశంసలు కూడా ఒక జంజామారుతో మాదిరిగానే వస్తుంటాయి. వాటిని ఎదుర్కోవటం కష్టం. ప్రశంసల మాట ఎలా ఉన్నా నిందలను ఎదుర్కోవటం చాలా కష్టం. నిందలకు గురైనటువంటి మనం ఎంతగా బాధపడితే నిందించేవాడికి అంతే ఆనందం. నేటి వ్యవస్థలో నలుగురు కలిసి ఒక్కడి మీద నిందారోపణలు చేయటం జరుగుతూ ఉంటుంది. అది కార్యాలయాల్లోనూ, విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో, రాజకీయాల్లో కూడా ఇలాంటి దుస్సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. అలాంటి సమయాలలో ఆ వ్యక్తి తన మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు. సాధారణంగా నిందా ప్రశంసలకు ప్రతిస్పందించిన వారు మానవ ఇతిహాసంలోనే చాలా అరుదని చెప్పవచ్చు కూడా. ప్రశంసలకు ఉప్పొంగిపోవటం, నిందలకు కుంగిపోవటం మామూలు మనుషుల స్వభావం. కానీ పండితుడైనటువంటి జ్ఞాని నిండా ప్రశంసలకు అసలు ప్రతిస్పందించడు కూడా. మరి పండితుడంటే ఎవరు? నేటి సమాజంలో పండిత శబ్దానికి అర్థం వేరే విధంగా స్థిరపడుతూ ఉంది. పండితుడంటే విద్వాంసుడేనో, ప్రాజ్ఞుడేనో, బహుశ్రుతుడేనో అర్థాలే తెలుస్తూ నిఘంటువులో లభిస్తుంటాయి. వాస్తవానికి నిజమైన మానసిక పరివర్తన లేకుండా కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన ఎలాగైతే భిక్షువు కానీ సన్యాసి కానీ కాలేరో, అలాగే త్రిపిటక శాస్త్రాలు, మహాయాన సూత్రాలు చదివినంత మాత్రాన ఎవరూ పండితులు కాలేరు. శాస్త్రాలు చదివి కూడా కొందరు మూర్ఖులు అవుతున్నారు. ఎన్ని శాస్త్రాలు చదివినా చదివించిన కొందరికి అజ్ఞానం అంతరించదు. అందుకే పండితుడంటే కేవలం శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు, సూత్ర గ్రంథాలను అభ్యసించినవాడో కాదండి. ప్రజ్ఞ ఉదయించిన వారే నిజమైన పండితుడు అంటాడు బుద్ధుడు. పండితుడంటే చదివిన చదువును ఆచరించేవాడు. ఇలాంటి వాళ్ళు లోకంలో ఎలాంటి నిందలు ఎదురైనా సరే, ప్రశంసల జల్లు కురిసినా సరే వాటికి ఉబ్బితబ్బిబ్బైపోరు, ఒకే రకంగానే ఉంటారు. సామాన్యులకు ప్రశంసల పట్ల, నిందల పట్ల సుఖదుఖాలు కూడా కలుగుతూ ఉంటాయి. నిజమైన పండితుడు వాటికి అతీతుడు కూడా. ఎవరైనా నిందించినా అవమానించినా అతని ముఖంలో ప్రశాంతత చెదరదు, నిందలకు గుంగిపోవటం కూడా చేయడు. ఎవరైనా ప్రశంసిస్తే సంతోషించడం తప్ప అనుకుంటారు. నిజానికి తప్పు కాదండి, మంచిదే. కానీ కాస్త ఆలోచించాలి, వాళ్ళు ప్రశంసించినంతగా మనం అంత గొప్ప పని చేశామా అని మనకు మనం ఆలోచించుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. లేనిది ఉన్నట్లుగా భావించి సుఖదుఖాలకు లోను కాకూడదు. వాటిని అధిగమించినప్పుడే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. సమాజంలో ఎవరైనా సరే మనల్ని గనక నిందిస్తే వారి మీద ద్వేషం, శత్రుత్వ భావన మనలో కలగకూడదని బుద్ధుడు పదే పదే చెప్తూ ఉంటాడు. నిందించిన వారి మీద ద్వేషం పెంచుకుంటే అది అశాంతికి కారణమవుతుంది, వారి మీద కోపం ఉదయిస్తుంది. ఆ కోపం మన ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కూడా అవుతుంది. మరి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? నిందించిన వారు చెప్పే మాటల్లో నిజం ఉందా అని ఒక్కసారి ఆలోచించాలి.
వారు చెబుతున్న అవలక్షణాలు మనలో ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఉంటే అలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు. అదేవిధంగా ప్రశంసలు నిజంగా సరైనవేనా, అంత గొప్ప వ్యక్తిత్వం మనలో నిజంగా ఉందా అని ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఊరికే ఉప్పొంగిపోతే అదే మనకు ముప్పుగానే మారిపోతుంది. కాబట్టి మిత్రులారా, జీవితంలో నింద ప్రశంసలు ఎదురైనప్పుడు ఎంతో జాగ్రత్తగా ప్రతిస్పందించాలి. ఈ విషయంలో మరి మనకి ఎన్నో సత్యాలు కూడా, ఎన్నో సందర్భాల్లో కూడా మనకి పితామహ పత్రిజీ మనకు అనేకసార్లు తెలియచేశారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932.